హలో అండి, వెల్కమ్ టు సిరియన్ ట్రిప్స్. మనం జీవించడానికి వారంలో 4-5 రోజులు కష్టపడతాం. వారంలో రెస్ట్ తీసుకోవడానికి ఆదివారం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తాం. ఆదివారం సెలవు అనేది ప్రపంచం మొత్తం జరుపుకుంటాం. అసలు ఆదివారం సెలవు ఎందుకు వచ్చిందా అని ఒక్కసారి డీటెయిల్గా చూద్దాం. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఆదివారాన్ని రవివారం అని కూడా పిలుస్తాం. ఆదివారానికి అధిపతి సూర్యుడని పురాణాలు చెప్తున్నాయి. ఆదివారం సెలవుగా రావడానికి నారాయణ మేఘాజీ లోకండే అనే మహాపురుషుడు బ్రిటిష్ వారితో పోరాడితే మనకు ఈ ఆదివారం సెలవుగా వచ్చిందండి. ఆ పోరాటం కూడా వారం నెల కాదండి, సుమారు 5 సంవత్సరాలు చేశారు. బ్రిటిష్ వారి హయాంలో వారానికి 7 రోజులు పనిచేసేవారు. వారం రోజులు కుటుంబం కోసం కష్టపడుతున్నాం, కానీ సమాజంలో సమస్యలపై దృష్టి పెట్టడానికి ఒకరోజు కావాలని, అందుకు ఒకరోజు సెలవు కావాలని ప్రస్తావన 1881లో బ్రిటిష్ ప్రభుత్వం ముందు ఉంచాడు. అందుకు బ్రిటిష్ ప్రభుత్వం మొదట్లో ఒప్పుకోలేదు. అందుకు నారాయణ ఉద్యమం మొదలు పెడితే అది తీవ్ర రూపం దాల్చి ఆఖరికి బ్రిటిష్ ప్రభుత్వం దిగి వచ్చి 1889లో ఆదివారం సెలవుగా ప్రకటించింది. నారాయణ గారు కార్మికుల గురించి, వాళ్ళ హక్కుల గురించి చాలా ఉద్యమాలు చేశాడు. 1897లో ముంబైలో ఆయన కన్ను మూశారు. భారత ప్రభుత్వం నారాయణ మేఘాజీ జ్ఞాపకార్థం 2005లో స్టాంపుని కూడా విడుదల చేసింది. ఇదండి ఆదివారం అనుకున్న ప్రత్యేకత. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.